రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలి. ఇది ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు చుట్టొచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు 5 దశలు పూర్తయి, మరొక 2 దశలు పూర్తయిన తర్వాత ఏం జరుగుతుందనేది మే 22 ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా తెలంగాణ ముఖ్యమంత్రి? అందులో భాగంగానే రాష్ట్రాల పర్యటనలు ప్రారంభించారా? ప్రస్తుతానికి పినరయి విజయంతో వారు భేటీలో ఉన్నారు కేరళలో. మనం అదే విషయం చర్చించుకుంటున్నాం. ఆ తర్వాత వారు తమిళనాడు వెళ్తారు, కర్ణాటక వెళ్తారు, పశ్చిమ బెంగాల్, ఒడిశా అనే రాష్ట్రాలు పర్యటన చేస్తారు. సో ఎంత స్కోప్ ఉంది ఫెడరల్ ఫ్రంట్కి? ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలంటూ ఉన్న కేసీఆర్ వాదనకు ఎంతవరకు మద్దతు దొరుకుతుందనేది మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు నంద్యాల నరసింహారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ ముఖ్య నాయకులు, అలాగే వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు లైవ్ లో మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్, విహెచ్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సార్వత్రిక ఎన్నికలకు ముగుస్తున్నాయి. బీజేపీ యాత్ర, కాంగ్రెస్ యాత్ర, అంటే మీరు మీరేనా రాష్ట్ర దేశాన్ని ఈ రకంగా ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు? మీరు లేదంటే వాళ్లేనా? కాదు, ప్రాంతీయ పార్టీల సమూహం ఎవరో ఒకళ్ళు నాయకుడు కానివ్వండి, కానీ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్లే ఇవాళ అధికారంలోకి రావాలని. అయితే కమ్యూనిస్టుల దగ్గర నుంచి, ఆ కోట నుంచి ప్రస్తుతం వాళ్ళు అధికారంలో ఉన్న కేరళ నుంచి ప్రయత్నాన్ని ప్రారంభించడానికి చూస్తే మీకు ఏమనిపిస్తోంది? కమ్యూనిస్టులు కూడా ఈ కూటమితో కలుపుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు అనుకోవాలా? వేజ్ గారు, వినిపించిందా? చూడండి ఋషి గారు, పాయింట్ ఏంటంటే ఆయన కేరళ పోతాడా, ఒరిస్సా పోతాడా, వెస్ట్ బెంగాల్ పోతాడా, యూపీ పోతాడా, మాకు అనవసరం. పాయింట్ ఏంటంటే ఇంత సీరియస్ సంఘటన జరిగింది. 23 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ఏడుస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళ కుటుంబానికి పోయి పరామర్శించాలనే ఆలోచన ఎడ్యుకేషన్ మినిస్టర్కి లేదు, కేటీఆర్కు లేదు, ముఖ్యమంత్రికి లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఇంత సీరియస్గా ఇక్కడ సంఘటనలు జరుగుతుంటే ఆయన దేశం మొత్తంలో నేనే నాయకత్వం వహించడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ముందుకు రావచ్చు, కానీ తన రాష్ట్రంలో ఓట్లేసినటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుండే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సీరియస్గా ఉన్నది. ఇంకో పక్క అంబేద్కర్ స్టాచ్యూని కూడా, ఏది నడి రోడ్డు మీద ఉన్నటువంటి స్టాచ్యూను, 5 అడుగుల స్టాచ్యూను తీసుకుపోయి డస్ట్బిన్లు వేశారు, చెత్త కుండీలు వేశారు. అదేవిధంగా 23 మంది పిల్లలు చనిపోతే సానుభూతి తెలపడానికి ఒక్కరు కూడా ఈనాడు వాళ్ళని పరామర్శించలేదు. వారికి ఎక్స్గ్రేష్ అయ్యకుండా పోవడం ఏంది అనేదే మా ఉద్దేశం. అంతకు తప్పితే ఆయన అన్ని సక్రమంగా రాష్ట్రంలో ఉంటే ఆయన ఎక్కడ తిరిగినా మాకేమో అభ్యంతరం లేదు. ఇక్కడ అన్ని అపోజిషన్ పార్టీలు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే ఆయన దేశ రాజకీయాలలో నాకే పెత్తనం ఉన్నదని తిరగడం అది న్యాయం కాదు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ప్రజలు నీకు ఓటేశారు, వాళ్లకు అన్యాయం చేస్తుండనేదే నా ఆలోచన అండి. రైట్, అలాగే మీ డిసెంట్ చెప్పారు, మీ నిరసన తెలియజేశారు ప్రారంభిస్తూ, దట్ ఈస్ ఓకే. దానికి సంబంధించి టీఆర్ఎస్ ఏం చెప్తుంది విందాం. కాకపోతే నేను అడిగిన ప్రశ్న అంటే ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఇంకా 2 దశల్లో సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయి. సో మళ్ళీ వాళ్ళందరినీ ఇప్పటివరకు ఒకసారి టచ్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ కలిసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. సో ఎంతవరకు అవకాశం ఉంది కాంగ్రెస్ లేకుండా, బీజేపీ లేకుండా ప్రాంతీయ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాని గురించి చెప్పండి. ఋషి గారు, నేను నిజం చెప్పాలనా? ఇది ఆటోమేటిక్గా ఇది ఎన్డీఏకు బి టీమ్గా పనిచేస్తుంది. తప్పితే ఆయన ఏదో ఫెడరల్ పెడతాడని, ఫెడరల్ పార్టీ వస్తుందని, రీజనల్ పార్టీలు అంతా ఏకంగా అనేది ఒక కళ. వితౌట్ కాంగ్రెస్, వితౌట్ బీజేపీ సర్కార్ చేయలేరు అనేది నా ఉద్దేశం అండి. కేవలం ఇది ప్రజలకు చూపించేది ఫెడరల్. ఫైనల్గా మీరు చూడండి, కేసీఆర్ ఎన్డీఏకు సపోర్ట్ చేయకపోతే నా పేరే హనుమంతరావు కాదు. సమయం వచ్చింది అనుకో, రేపు రాహుల్ గాంధీకి ఎడ్జ్ ఉంటే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేస్తాడు అనేది నా ఉద్దేశం. ఎట్లా, రాహుల్ గాంధీకా మోడీ గారికా? ఆయన ఆపర్చునిస్ట్ అండి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే వరకు కాళ్ళు గడి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు, ఇప్పుడు అమ్మా బొమ్మ అంటున్నాడు. నిన్నటి వరకు ఎన్డీఏను ఏది నరేంద్ర మోడీ నా ఆప్కే దిల్ మే జగా చాయి అన్నాడు గజ్వెల్లో. ఇవాళ ఆయనను కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అంటే పూర్తి
రాజకీయాలు చేసే ఆలోచన కలిగిండు నా మా మిత్రుడైనటువంటి కేసీఆర్ ఏదన్నా చేయగలుగుతాడు, కానీ రీజనల్ పార్టీలు కలిసేసి ఒక కొత్త ప్రభుత్వం అనేది అది కల, అది జరగని పని అనేది నా ఉద్దేశం. మరి అందుకే కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళారంటారా? ముందు కేరళ వెళ్ళారు కదా విజయన్ గారిని, ఇప్పుడు కలిసి రాజకీయాలు చర్చిస్తున్నారు. పేరుకే రీజనల్ పార్టీస్ అంటారు, ఏది రీజనల్ పార్టీస్ పవర్ అంటారు. నేషనల్ పార్టీల దగ్గరికి పోక తప్పదు, సిపిఎం దగ్గర పోతాడు, రెండు రోజులు సిపిఐ పోతు, ఎవరికి బలం ఉంటే ఆయన దగ్గరికి పోయి తను కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే గతంలో కింగ్ మేకర్గా పనిచేశాడో ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఒక కింగ్ మేకర్ కావాలనేది ఆలోచన ఉంది. అది సక్సెస్ అవుతుందని నా ఉద్దేశంలో కాదు, కానీ ఆయన తప్పనిసరిగా నేషనల్ పార్టీలకే మద్దతు ఇవ్వవలసి వస్తుంది లాస్ట్లో అనేది నా ఉద్దేశం. సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు అంటే మీరు ఎన్ని చేసినా ఎన్ని తిరిగినా చివరికి అటు కాంగ్రెస్ కో ఇటు బీజేపీకో ఇవ్వాల్సిందే అనేది ఒకటి. ఏమిటి కమ్యూనిస్టుల నుంచి ప్రారంభించారు, ఇంతవరకు మీరు జాతీయ పార్టీల ఊసెక్కడే ఎత్తలేదు, అన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకుని రేపు సంకీర్ణంగా ఒక నాయకుడు ఎవరైనా కానివ్వండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నాడు మీ నాయకుడు చెబుతాం అన్నమాట, రూట్ మారుస్తున్నారా? ప్రధానంగా ఏమిటంటే ప్రాంతీయ పార్టీల యొక్క కూటమి గుణాత్మకమైనటువంటి యొక్క విలువలతో కూడుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రాంతీయ పార్టీ నాయకులందరినీ కూడా కలిసినాం. ఇప్పుడు దక్షిణ భారతంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంకా ముమ్మరం చేసడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులతో ఎందుకు గెలుస్తుంటారు అని, కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతం కూడా అదే, కాంగ్రెస్ బీజేపీకి దూరంగా ఉండేటువంటి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. కాబట్టి ఒక లక్ష్యంలో ఏకీభావం కుదురుతుంది, కాబట్టి వారికి కూడా కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు, కాబట్టి వారు కూడా మాతో కలిసినట్టయితే ప్రాంతీయ పార్టీలతో ఉండేటువంటి ఒక కూటమి ఏర్పాటు చేసడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో దాంట్లో ఇలా కేరళలో ఉండేటువంటి ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం విజయంతో ప్రారంభిస్తాను. కాబట్టి దౌత్యం చేయాలంటే ఎవరో ఒకరు సామరస్యంగా ఉండేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి మా ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఒక సాన్నిధ్యాన్ని ఆధారంగా చేసుకొని వారితో ప్రారంభిస్తున్నాం. కాబట్టి దాంట్లో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. పెద్దలు హనుమంతరావు గారు బాగా సీనియర్ నాయకుడు, ఎప్పుడైనా కానీ రాజనీతి అనేది వారికి కూడా తెలుసు. కాబట్టి ఆ రకంగా ఏది కాదు అని అంటే దాని నుంచి ప్రారంభిస్తాం అయితే, అందుకొరకే ప్రారంభించడం, తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తామనే నమ్మకం మాకు. కానీ ఆయన ఇంకో ఆరోపణ చేశారు, ఆపర్చునిస్ట్ అన్నారు, చివరికి అటు బీజేపీకి బీటీమ్ అన్నారు, లేదా అవసరమైతే రాహుల్ గాంధీతో కలుస్తారన్నారు. సో అన్ని రకాల ఆరోపణలకి ఏం సమాధానం? ఇప్పుడు చూడండి, అంటే యూపీఏతోటి కలుస్తాడు, ఎన్డీఏతోటి కలుస్తాడు అంటాడు, మళ్ళీ ఎన్డీఏకు బీటీమ్ అంటాడు. అంటే ఆయన నా ఆపర్చునిస్ట్ మేమా అని అన్నట్ట. మేమైతే మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం, బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసడానికి ప్రాంతీయ పార్టీలను కలిపి ఏకం చేస్తామనేటువంటి ఒక మాట. కాబట్టి ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాం, ఎక్కడ కూడా మేము రాజీ పడతలేం దాంట్లో. అందులో ఇంకా కమ్యూనిస్టు కూడా అదే మాట మాట్లాడాను కాబట్టి వారితో దౌత్యం నడిపిస్తున్నాం. కాబట్టి ఇంట్లో మాకు ఇంకా మేము ఆపర్చునిస్టాం అంటే ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు ఆపర్చునిస్ట్గా మారారు. ఇలా రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తాడు, ఒకవేళ మోడీ ప్రభుత్వం రాకుండా ఉండేటట్టుగా ఉంటే ఎవరితోటైనా కలిసడానికి నేను సిద్ధమని రాహుల్ గాంధీ అంటుండు. కాబట్టి వాళ్ళ ఆపర్చునిస్ట్ అన్నమాట. ప్రతిపక్షాలన్నీ దాదాపు 17-20 పార్టీలన్నీ చెబుతున్నాం అదే, రేపు ఎన్నికల ఫలితాలు వస్తే ఆ ఫలితాలలో వాళ్ళతో ఉండేటువంటి ఒక ప్రాంతీయ పార్టీలన్నీ ఎట్లుంటాయి అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ టీఆర్ఎస్ అండర్స్టాండింగ్ గురించి చర్చలు జరిగాయి, సాక్షాత్తు వారి జాతీయ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏకంగా విహెచ్ గారు పేరే మార్చుకుంటారంటున్నారు, రేపు కనుక మీరు వాళ్ళతో కలవకుండా ఉంటే కనుక. అదే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు మనం అయితే ఎక్కడికి పోం కదా, కలవకుండా ఉండాలనేటువంటి ఒక విషయం మేమైతే చిత్తశుద్ధితోటి ప్రయత్నం కొనసాగిస్తున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో కలుస్తున్నాం, కొంతమంది కలిసినాం, ఇప్పుడు కూడా కొంతమంది కలిసడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేరళ ముఖ్యమంత్రితో కలిసినాం, రేపు మళ్ళా తమిళనాడు స్టాలిన్ తోటి కలుస్తున్నాం, తర్వాత కుమారస్వామితో ఇవాళ కూడా మాట్లాడినాం, ఆయన కూడా టైం ఇస్తే ఆయనతో కూడా మాట్లాడతాం. కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క ప్రాంతీయ పార్టీలందరినీ కలుపుకొని
మాదే పెద్ద పార్టీ అనేటువంటి దక్షిణం అటు తూర్పు ఇటు వెస్ట్ ఏం జరగబోతుంది దగ్గరికి వచ్చే ముందు నరసింహారెడ్డి గారు ఏమిటంటే ఊహించిందేనా కమ్యూనిస్టుల దగ్గర కేసీఆర్ గారు వెళ్తారు అన్నది మీరు ముందు ఊహించేదా మీరు వారన్నట్టుగా కమ్యూనిస్టులు అందరూ ఇద్దరు కూడా ఒక మాట మీద లేరు కదా మీరు కాంగ్రెస్ తో వద్దని వాడు కాంగ్రెస్ తో వెళ్లాలని కొన్ని చోట్ల కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చెప్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి అది వరకు ఫెడరల్ ఫ్రంట్ కోసం ఒరిస్సాకు పోయిండు బెంగాల్ పోయిండు కర్ణాటక పోయిండు తమిళనాడు ఈయన దగ్గర పోయిండు యూపీ ములాయసింగ్ కొడుకు అఖిలేష్ పిలిపించుకున్నాడు ఇవన్నీ జరిగినాయి ఆ తర్వాత వాళ్ళు ఫ్రంట్ పెట్టాం ఢిల్లీలో చంద్రబాబు నాయకత్వంలో పెడితే వాళ్ళందరూ పోయి అక్కడ హాజరయ్యారు ఒక ఒరిస్సా ఆయన తప్ప మిగతాందరూ వాళ్ళు అయ్యారు వాళ్ళతో అలైన్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో అండర్స్టాండింగ్లో ఉన్నారు ఉదాహరణకు స్టాలిన్కు మొన్న ఇటీవల కరుణాని చనిపోయిన సందర్భంలో రాహుల్ గాంధీ వస్తే భవిష్యత్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ఆయన ప్రకటన చేశాడు ఇది మనకు ఓపెన్గా వార్తల్లో వచ్చింది అన్ని స్పష్టంగా అది మమతా గారు చంద్రబాబుతో అలైన్ అయినారు చంద్రబాబు ఎలక్షన్ ప్రచారంలో మమతా వచ్చింది ఇవాళ రేపు చంద్రబాబు మమతా గారికి వెళ్తున్నాడు కర్ణాటకలో కూడా కుమారస్వామి ఎలక్షన్లోకి చంద్రబాబు పోయాడు అక్కడ ప్రచారం చేసుకున్నారు వాళ్ళ మధ్యన కొంత సర్దుబాటు అలైన్మెంటు లేదు జాతీయ స్థాయిలో వీవీప్యాట్ల విషయంలో అలైన్మెంటు చర్చా వేదికని ఈరోజు కూడా అక్కడ ఢిల్లీలో జరుగుతూ ఉంది ఇక ఫ్రంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు తటస్థంగా ఉన్నది ఒక ఈయన ఒరిసా ఆయన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు నిన్నగాక మొన్న ఈ పినరాయి విజయన్ కలుస్తుందని చెప్పేసి వాళ్ళు పోయారు సరే విజయంతో కలవటం తప్పు కాదు చర్చించడం తప్పు కాదు దేశ రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఎవరితోనే చర్చించవచ్చు అయితే ఏ పార్టీ అంటే బీజేపీ పోయి కమ్యూనిస్ట్ వాళ్ళతో చర్చించదు వాళ్ళ మధ్యన కాంగ్రెస్ పోయి బీజేపీతో చర్చించాలి కానీ మిగతా రీజనల్ పార్టీస్ అవి చర్చించుకునే అవకాశం లేదు చర్చించుకోకూడదు మిగతా రీజనల్ పార్టీస్ కూడా ఇవాళ వచ్చిన తర్వాత చాలా రీజనల్ పార్టీ ఏంటంటే ఆపర్చునిజం పెంచుకుంటున్నారు అంటే వాళ్ళ అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం ఎవరితో కలవటానికైనా ఏమైనా కలవటానికి సిద్ధపడుతున్నారు దానివల్ల జాతీయవాదం జాతీయ ఐక్యత జాతీయ పార్టీలు బలహీనపడటం అనేది ఒక సమస్యగా ముందుకు వచ్చింది ఆ పరిస్థితిలో ఇవాళ ప్రతి వాళ్ళు మాట్లాడతారు మాదే ముందరకు వస్తే మాదే ముందరకు వస్తా అని ఉదాహరణ కేసీఆర్ గారు 16 సీట్లు ఉన్నాయి ఇక్కడ 16 వీళ్ళు ఎన్ని గెలుస్తారో మనకేం తెలియదు కేరళ కూడా 20 సీట్లు ఉన్నాయి ఎన్ని గెలుస్తారో మనకేమీ ఎవరో తెలియదు కానీ ఈ పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ అనేది విశ్వసనీయత ప్రజల్లోకి వస్తుంది అనేది ఒక పాయింట్ ఇంతకు హనుమంతరావు గారు ఒక మాట చెప్పారు ఫెడరల్ ఫ్రంట్ అనేది బి టీము బీజేపీకి బి టీము అని అయితే బి టీమా కాదా అంటే అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీ మధ్యనే టీఆర్ఎస్ మధ్యన కొంత అలైన్ అంటే అండర్స్టాండింగ్ ఉన్నది అనే ఒక అపోహ అభిప్రాయాలు ఉన్నాయి అనేది మనకు వస్తూ ఉంది దాంతోపాటు ఎంఐఎంఓలు టీఆర్ఎస్ ఒప్పందం ఉండు మరి ఎంఐఎంలో ఒప్పందం ఉండగా బీజేపీతో పోతాడా అంటే పోడు అంటానికి కూడా ఏం లేదు పోడు అంటే ఇదివరకు ఫరూక్ అబ్దుల్లా గారు కూడా బీజేపీతో సర్దుబాటు చేసుకుని ముఫ్తీ వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకున్నారు ఈ రాజకీయాలు ఇది జరుగుద్ది అది జరగదు అనే సిద్ధాంతం అనేది లేదు అవకాశం నేనేది ఏమి పరిస్థితులు ఉన్నాయి అనేది దేశంలో అవకాశవాదాలు అనేవి చాలా ఫోర్ ఫ్రంట్ లో ముందరకు వస్తా ఉంది ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి ఒకవేళ నిజంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం పోయిండా అంటే అనంత పద్మనాభ స్వామి దగ్గర పోతుండ్రు కన్యాకుమారి పోతుండ్రు రామేశ్వరం పోతుండ్రు శ్రీరంగం మీనాక్షి పోతుండ్రు ఎన్ని పోతుండ్రు అంటే అందులో అవి అది ప్రధానం ఇది అప్రధానమా అనేది కూడా ప్రజల ముందు వస్తుంది నిజంగా రాజకీయ చర్చ అయితే ఢిల్లీకి వెళ్ళి మా పార్టీ సెక్రటరీతో చర్చించాలి మా పార్టీ విధానపరమైంది ముఖ్యమంత్రులు కాదు వాస్తవంగా విధానపరమైన చర్చ జరిగేది జాతీయ స్థాయిలో మా పార్టీ సెక్రటరీ ఇస్ ద అది ఆయన ఆ పొలిట్ బ్యూరో అయితే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అభిప్రాయాలు పంచుకోవడం తప్పుపడాల్సిన అవసరం లేదు కానీ ప్రాధాన్యత వస్తుందా అనేది కలవడం కోసం కాదు ఊరికి వెళ్ళాం కాబట్టి కలిసారేమో అనిపిస్తున్నది లేదు అదివరకు చర్చ కూడా చేయలే రైట్ అదివరకు చర్చ కూడా చేయలే సరే ఏమైనా కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తున్న దాన్ని ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా అనే పాయింట్ కూడా ఉంది దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ఓడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఈ బీజేపీ ఓడించడానికి ఈయన పాత్ర ఎట్లా ఉండదు ఏమిటి అనేది సెక్యులర్ శక్తులందరూ కూడా చూస్తూ ఉండాలి సెక్యులర్ శక్తులంతా కూడా దేశంలో బీజేపీ ఓడాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఎటువైపు ఉన్నారు ఎట్లా ఆలోచిస్తున్నారు ఎట్లా కూటమి కడుతున్నారు ఏ కూటమి వల్ల ఎవరికి లాభం అవుతుంది బీజేపీకి లాభం అయ్యే కూటమా ఇది లేదు బీజేపీ వ్యతిరేక లాభం అయ్యే కూటమి అనేది చర్చనీయాంశంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవాళ 5వ విడత ఎలక్షన్ ఉంది ఇంకా 2 విడత ఎలక్షన్ ఉంది 23 రిజల్ట్ తర్వాత
పోస్ట్ ఎలక్షన్ లో సర్దుబాట్లు అయితే తప్ప ఇప్పుడు ఈ 10 రోజుల్లో 20 రోజుల్లో ప్రయత్నం ఇంకేముంది, ఇంకా 15 రోజుల్లో ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రయత్నంలో రిజల్ట్ ఏముంటది? ఓవర్కన్నా ఓవర్ విన్నింగ్ వచ్చింది అనుకోండి, 270 వచ్చింది అనుకోండి, ఇదంతా చర్చా వేదిక పనికొచ్చే తప్ప పోస్ట్ ఎలక్షన్ ఫ్రంట్ 2.0 ప్రయత్నంలో భాగంగా అంటే ఆయనకు ఒక ధీమా ఏమన్నా వచ్చి ఉండాలా? మోడీ గారికి ఏమైనా సీట్లు తగ్గుతున్నాయో లేకపోతే ఆయన ఓడిపోబోతున్నారో అన్న ఏమైనా ధీమా కేసీఆర్ కి వచ్చి ఉండాలా? సరే, బీటీం అనేది ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో మీరు వివరణించుకోవడము, పార్టీలు ఆరోపించడం సహజంగా జరుగుతుంది, దానికి కూడా చెప్పండి విహెచ్ గారు అన్నదానికి. ఒకటి, వాళ్ళు మాకు బీటీం ఉండే అవసరము వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీకి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సహకారము ఇంకెవరు సహకారము ఉండే అవసరం వస్తుందని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితం మీ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నేత రామ్ మాధవ్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంటంటే, మొట్టమొదటిసారి అనుకుంటే ఎనీ బీజేపీ లీడర్ ఈసారి బీజేపీకి మిత్రపక్షాల ఆవశ్యకత ఉండొచ్చు అని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి బీజేపీ నుంచి ఈ రకమైన వాయిస్ వచ్చింది అంటే ఎంతో కొంత తగ్గొచ్చు ఆయన మిస్టేక్ అని మీరు తప్పుగా తీసుకున్నారు. ఓకే, బీజేపీ మిత్రపక్షాలు పోయిన గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. ఇట్ వాజ్ ఎన్డీఏ గవర్నమెంట్, జస్ట్ నాట్ బీజేపీ అలోన్. అప్పుడు కూడా మిత్రపక్షాలు ఉన్నారు, అయితే భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ కూడా ఉండింది, దాంతోపాటు మిత్రపక్షాలు. ఆల్రెడీ ఎన్డీఏలో ఉండే మిత్రపక్షాలు ఏమన్నా అవసరం రావచ్చు అని చెప్పేసి అంటే అని ఉండొచ్చు, కానీ నాట్ అవుట్సైడర్స్ ఆ స్థాయిలో ఇవాళ వేవ్ ఉంది. మోర్ దాన్ 272 సీట్స్ భారతీయ జనతా పార్టీకి వస్తాయి, మోర్ దాన్ 330 సీట్స్ ఎన్డీఏకి వస్తాయి. 330 ఐఎమ్ సేయింగ్, బీజేపీ ఎన్డీఏ అని చెప్పాం, 330 ఎన్డీఏకి వస్తాయి అని చెప్పి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. నేను నా కవిత్వం చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ప్రెడిక్షన్ ఆఫ్ అన్ యూస్ ఏజెన్సీ వెరీ రీసెంట్ పాస్ట్ చెప్పాను. కాబట్టి మొత్తము దేశంలో అభిప్రాయం అట్లున్నప్పుడు ఇంకెవరో బి టీము సి టీము డి టీము అనేది వేరు ముచ్చట, కాకపోతే వీల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ అన్నట్టు రేపు పొద్దున 23వ తారీఖు తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు ఎవరేంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి అందరికి తెలియకనే తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అంటే వాళ్ళకి తెలుసు, కాబట్టి హనుమంతరావు గారు ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ గురించి చెప్పట్లే, కేసీఆర్ పలానాలకు బీటీమ్ అని ఇక్కడ పోయినాడని అక్కడ పోయినాడని వాళ్ళు ఏమైనా అవుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంలో ఎక్కడ కూడా రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి హనుమంతరావు గారి వరకు కూడా ఎవరు కూడా కాన్ఫిడెంట్గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు దానికి మిగతా అందరు మద్దతు ఇస్తారు, యూపీఏ అనేది ఒకటి ఎగ్జిస్టెన్స్ ఉందని ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఒక స్టాలిన్ ఒకడు అన్నాడు, తెల్లారే మిగతా వాళ్ళు ఖండించారు, శరద్ పవార్ లాంటి ఆయన ఏమో మాయావతిల పేర్లు ఇంకేదో పేర్లు చెప్పారు, ఆయన పేరు కూడా చెప్పట్లేదు. అంటే అపోజిషన్ యొక్క స్టాండ్ స్టేట్మెంట్స్ ఎంత ఫ్రజైల్గా ఎంత వీక్గా ఉన్నాయంటే ఏంటంటే వాళ్ళు ఎవరికి విశ్వాసం లేదు. ఇకపోతే మా నంద్యాల నరసింహారెడ్డి గారు చెప్పినారు కదా, భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలా మోదీ ఓడిపోవాలని చెప్పేసి అవసరం ఉందని సెక్యులర్ వాదులు అని చెప్పాను. సెక్యూరిటీ పొలిటికల్ సెక్యూరిటీ లేని వాదులు అందరూ కూడా దగ్గర చేరారు, దాని పేరు సెక్యులర్ అని పెట్టుకున్నారు. ఈ దేశంలో సెక్యులర్ అనేదే లేదు యాక్చువల్గా, ఈ దేశంలో సర్వధర్మ సమభావన ఉంది, అంటే అన్ని ధర్మాలని తీసేయడం లేదు. నేను చెప్పేది పూర్తి భారతీయ పద్ధతిలో చెప్పాను, అన్ని ధర్మాలను సమానంగా చూసే భావన ఉంది. ఈ సెక్యులర్ అనేది అడుకొచ్చుకున్నారు లేదు, రష్యా నుంచో చైనా నుంచో తీసుకున్నటువంటి పదమే తప్పితే అమెరికా నుంచో మన దగ్గరే బ్రిటన్ నుంచో, కానీ సెక్యులర్ అనేది ఈ దేశంలో ముందు నుంచి కూడా సర్వధర్మ సమభావన ఉంది, అందరినీ గౌరవించినటువంటి భావన. మీరేదో అడుగు తెచ్చుకున్న సప్పు తెచ్చుకున్న సిద్ధాంతాలు వాళ్ళ గురించి నేను మాట్లాడే అవసరం కూడా లేదు. సరే, కేసీఆర్ గారు ముహూర్తం కేరళ నుంచి ఎందుకు పెట్టడం నాకు అర్థం కాలేదు. వాస్తవానికి అక్కడ ఉంది కూడా, వారు చెప్పింది రైట్, సిపిఎం గవర్నమెంట్ మాత్రమే కాదు అక్కడ ఉంది, ఇట్స్ ఎల్డీఎఫ్ గవర్నమెంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. వాళ్ళకున్న సీట్లన్నీ దేశం మొత్తం మీద రేపు పొద్దున సిపిఎంకి వచ్చే సీట్లన్నీ ఇప్పుడున్నటువంటి సీట్లన్నీ పార్లమెంట్లో. సరే, ఆయన ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బేసిక్ ఒకవేళ ఓ ప్రయత్నం చేస్తే కూడా దానికి ఒక బేస్ ఉండాలి. ఆన్ వాట్ బేసిస్? కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం ఎంత, లేకపోతే ఆయన పార్టీకి ఉన్నటువంటి ఓవరాల్ రేపు పొద్దున 10-11 సీట్ల కంటే మించే పరిస్థితి మన రాష్ట్రంలో లేదనే వాదన ఏంటి? సర్వేలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి, అభిప్రాయం ప్రజల దగ్గర నుంచి వస్తూ ఉంది. అట్లాంటి పరిస్థితులలో మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడడానికి పూర్తి స్థాయి స్టేక్స్ లేవు. ఇక్కడ కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భుజం మీద ఎత్తుకొని కూర్చోబెట్టుకుని ఉన్నారు, భుజం కదిలినా గట్టి గాలిచిన ఆయన కింద పడిపోతాడు. అంటే ఈ రకంగా ఉన్నటువంటి ఎక్కడా కూడా ప్రజలతోటి తిరస్కరించబడి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సపోర్ట్ చేసుకొని అధికారంలో కొనసాగుతున్న కొంతమంది పూర్తిగా స్టాండ్ లేనటువంటి స్ట్రాంగ్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రకంగా మీరు మాట్లాడదలుచుకుంటే ఒక ఆల్టర్నేట్ పొజిషన్ ఇవ్వలేనటువంటి పార్టీలు ఇవ్వాలి, ఇవన్నీ మాటలు మాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ ఇంత ముందు టేక్ఆఫ్ కాలేదు, ఇప్పుడు టేక్ఆఫ్ కాదు, అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలోనే విశ్వాసం లేదు, కనీసం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా డిక్లేర్ చేసి ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు,
ఉత్తరప్రదేశ్లోనే మళ్ళీ ఆయన వాళ్ళ యొక్క సిస్టమ్ తెచ్చుకునే పరిస్థితి మనం చూసాం. ఇదంతా చూస్తే ఏంటంటే ఇవన్నీ ఊరికే ప్రయత్నాలు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. May 23 అనేది ఇవాళ కరెక్ట్, ఇంకొక 17 రోజులు ఉంది. ఇవన్నీ లోపల కాస్త డబ్బు ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఈ మధ్యలో, లేకపోతే రకరకాలుగా కుటుంబాల సామ్రాజ్యాలు ఏర్పరచుకొని ప్రజలను దోచుకొని సంపాదించుకుని డబ్బులు ఉన్నాయే, వాటిని పట్టుకొని ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారు. తప్పితే వీటికి ప్రజల నుంచి కానీ ఆయా పార్టీల నుంచి కానీ మద్దతు అవసరం లేదు. పార్టీలు మద్దతు ఇచ్చిన ప్రజలకు వాళ్ళ మద్దతు ఇచ్చే ప్రశ్న కాదు. మీరు అనుభవం గురించి మాట్లాడారు, వారికి ఎన్ని సీట్లు వస్తాయని మాట్లాడారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పే ముందు, విహెచ్ గారు, రాహుల్ గాంధీ మొదలుకుని మీ వరకు లేదా ఇంకా కింద కార్యకర్త వరకు ఎవరికి అసలు UPA 3 అధికారంలోకి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ లేదని శ్రీధర్ రెడ్డి అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మీరే ఎవరు గంటా పదంగా చెప్పలేకపోతున్నారని వాస్తవమా? వేచ్ గారు చూడండి, మేము మొదటి నుంచి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నావు, కావాలని మా ప్రయత్నాలు జరుగుతున్నది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఈయనొద్దు ఆయన వద్దు, మేము కొత్త వాళ్ళని తయారు చేసుకుంటున్నాం. దాని మీద ఇది సమీక్ష. ఈ సమీక్ష ఏమిటి అంటే రీజనల్ పార్టీల వల్ల ఈనాడు దేశాన్ని, ఎందుకంటే కేంద్రంలో ఏది రాష్ట్రాలకు సరి అయిన అధికారాలు ఇస్తలేవు, మనం వాటి మీద పెత్తనం వాళ్ళు నడిపిస్తున్నారనే ఈ ఫెడరల్ సిస్టమ్ తీసుకొచ్చాడు. కానీ ఆ ఫెడరల్ సిస్టంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది మరి ఆయనకు మరి పూర్తి నమ్మకం ఉన్నదా లేదా? ఇంతకుముందు ఒక రౌండ్ కూడా కొట్టి వచ్చాడు, మమతా దగ్గర పోయిండు, ఒరిస్సా సీఎం దగ్గర పోయాడు, అదే స్టాలిన్ దగ్గర. మీ నాయకుడు, మీ నాయకుడు ప్రధాని అవుతాడని మీ నమ్మకం ఎంత ఉంది చెప్పండి అంటున్నా. కేసీఆర్ నమ్మకం తప్పనిసరిగా ఉందండి. వాళ్ళు వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు, మేము తక్కువ చెప్పుకుంటాం. మాలో ఉన్నది హలో, మేము తప్పనిసరిగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని మేము ఎన్నడో డిక్లేర్ చేసినాం. ప్రధానమంత్రి కావాలనే మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇవాళ డిస్కషన్ ఏంది? డిస్కషన్ ఇది చిన్న రాష్ట్రాలు, రీజనల్ పార్టీలు ఫెడరల్ సిస్టమ్ పెట్టి అటు బీజేపీ రావద్దు, ఇటు ఏది కాంగ్రెస్ కూడా రావద్దు అనేది కేసీఆర్ కొత్త ఆలోచన మొదలు పెట్టాడు. కాబట్టి అందులో ఆయన నిజంగా సక్సెస్ అవుతాడా లేకుంటే మళ్ళీ నేషనల్ పార్టీలకు మద్దతు ఇస్తాడా అనేదే పాయింట్ నాది. అది మాట్లాడుకుంటే కదా కదా ఆయన ఆ విషయం ఎందుకు చెప్తున్నారంటే 70 ఏళ్ళు అయిపోయి స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా నీళ్లు ఎలా పంపు వాటిని వినియోగించుకోవాలో తెలియట్లేదు కాంగ్రెస్ బీజేపీలకి, అలాగే రాష్ట్రాలకు ఏ అధికారం ఇవ్వాలి, మీరేం అట్టబెట్టుకోవాలో తెలియట్లేదు. ఇలా చాలా పెద్దలు ఇష్యూ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి నా దగ్గర పక్కా యాక్షన్ ప్లాన్ ఉంది. ప్రధాని ఎవరన్నా కానివ్వండి, కానీ ఫెడరల్ ఫ్రంట్ మాత్రం అధికారంలోకి రావాలనేది ఆయన చెబుతూ అన్నమాట. చూడండి, నేను అనేది ఏమిటంటే గతంలో కూడా ఈయన ఒక ఏది మొదటిసారి ఒక రౌండ్ కొట్టి వచ్చిండు, రెండోసారి గెలవంగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో ఇదే నరేంద్ర మోడీ గజ్వేల్కి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆప్కే దిల్ మే జగా చాయి ఏ ముజె కూర్చునై చాయి అన్నాడు. మరి ఆనాడు రాష్ట్రాలకు అధికారాలు ఎందుకు ఇవ్వమని ఎందుకు అడగలే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అడగలే, నేషనల్ ప్రాజెక్ట్. నేను అనేది ఏమిటంటే కేవలం అవకాశం రాజకీయాలు నడుస్తున్నాయి తప్పితే, పబ్లిసిటీ తప్పితే, ఈ పబ్లిసిటీ నా ఉద్దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పులు, అన్యాయాన్ని ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయన దేశం మొత్తం తిరుగుతుండ అనేది నా కాన్సెప్ట్ అంతే. ఎందుకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు మనుషులు గారా, వాళ్ళకు ఇబ్బందులు లేవా, ఆ ఇబ్బందులను సాల్వ్ చేయకుండా నువ్వు తిరుగుతున్నావు ఎందుకు అనేది నా ఆలోచన. ఇక్కడ బాగున్నప్పుడు నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఎవడొద్దంటాడు? 23 మంది పిల్లలు చనిపోతే నీకు పట్టింపు లేదు, అది నా పాయింట్. కానీ మొన్నటి దాకా మీతోనే ఉన్న శరద్ పవారు ప్రధానమంత్రి రేస్ పేర్లు చెప్తే ఆయన రాహుల్ గాంధీ పేరు తప్ప అన్ని చెప్పాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మూమెంట్ అన్ని మారుతుంటాయండి. నేను అనేది శరద్ పవార్ నిన్న మొన్న ఆమె కూడా చెప్పింది, ఎవరు మన మమతా బెనర్జీ ఈయనకి సపోర్ట్ చేస్తా అని చెప్పింది. అది ఇన్నది ఊకున్నది అంతే. ఈయన బయటకు వచ్చి నాకు సపోర్ట్ అని చెప్పుకుంటాడు. మమతా బెనర్జీ ఎస్ ఫెడరల్ కు నేను సపోర్ట్ అన్నదా చెప్పండి. మీదికెళ్ళి మరి నరేంద్ర మోడీని మీ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో టచ్లు ఉన్నప్పుడు, మరి ఈయన ఫెడరల్ అడిగినప్పుడు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇయ్యలే, ఏమ్మా నీకు అన్యాయం జరుగుతుంది నేను ఉన్నాను ఎందుకు అనలే? నిజంగానే ఫెడరల్ మీద నీకు ఉంటే రాష్ట్రాల మీద అధికారాలు నడిపించాలని ఒక ప్రధానమంత్రి డైరెక్ట్ గా బెదిరిస్తే
ఆనాడు ఎందుకు మాట్లాడలే, ఈయన మీద నమ్మిక ఎట్లుంటో చెప్పండి. ఇప్పుడు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అధికారం నడిపిస్తానని ఆలోచన చేసినప్పుడు ఈయన కూడా నిలబడాలి కదా. ఇప్పుడు వెన్ యు హావ్ గాన్ దేర్ అండ్ యు రిక్వెస్టెడ్ ఫర్ ఫెడరల్ అన్నప్పుడు నువ్వు ఆమె మీద 40 మంది శాసనసభ్యులు నాతో టచ్లు ఉన్నారు అన్నప్పుడు కేసీఆర్ ఎందుకు నోరు మూసుకున్నాడు అనేది అది నేను అడుగుతున్నా. సుధాకర్ రెడ్డి గారు చెప్తారు కాదు అన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అదొకటి. రెండోది ఈ ఫెడరల్ ఫ్రంట్ ఎవరైతే పార్టీలు కలుస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ప్రచారానికి కూడా వెళ్ళలేదని ఒక పాయింట్ కూడా ఒకటి వచ్చింది. ఒకటి రిషి గారు కరెక్ట్ చెప్పండి, హనుమంతరావు గారే కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే రాహుల్ గాంధీ కావద్దు అంటలేము, మేము మోడీ గారు కావద్దని. బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పాటు కావాలండి. అంటే వాళ్ళిద్దరు ఉండకుండానే కదా, వాళ్ళిద్దరు లేకుండా కూడా ఇంకెవరైనా కావచ్చు. మన్మోహన్ సింగ్ కాలేదా, అట్లా ఎవరైనా కానీ ఆ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉండరాదు అనేటువంటిది మా లక్ష్యం. దానికి వారు కూడా అంగీకరించారు. ఆయన అన్నాడు రెండోసారి, మళ్ళీ మొదటిసారేమో రాహుల్ గాంధీ మోడీ అని అన్నాడు. తర్వాత కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ప్రధానంగా ఉండక్కర్లేదు అనే విషయాన్ని అంగీకరించారా మీరు? అంగీకరించే మేము అన్నమని మేము అన్నమని మా లక్ష్యం ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆ విధంగా భావించండి. కాబట్టి దాంట్లో రెండవ మాటలు అయితే లేదు, మేము ఇప్పటికీ అదే అంటున్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఎవరైనా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించిన స్వేచ్ఛ, ఆ రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎప్పుడొస్తుంది? ఎన్నికైన తర్వాత కూటమి అనేది ఏర్పడ్డప్పుడు దానికి వాళ్ళు అవసరం ఉంటే దానికి అనుగుణంగా. ఇప్పుడు ఆయన అడిగింది మొన్న ప్రధానమంత్రి వెస్ట్ బెంగాల్ ప్రచారంలో 40 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు నాతో, రేపు గెలిస్తే బీజేపీలోకి వచ్చేస్తారని మాట అన్నప్పుడు అని దానికి ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధం లేదే. అక్కడ మోడీకి మేము మోడీకి సపోర్ట్ చేసినామా? మోడీ దాని మీద వ్యాఖ్యలు చేసి నేను ఖండించిన దాంట్లో ఇట్లా డిబేట్ పెట్టావు. ఏదైనా కేసీఆర్ పెద్దానికే కేసీఆర్ ఎందుకుంటాయండి? మీరు డిబేట్ ఎందుకు పెడుతున్నావు? అట్లాంటి మా పార్టీలో యొక్క అభిప్రాయం చెప్పడానికే పెట్టాను. మీరు మా పార్టీలో యొక్క అభిప్రాయం చెప్పినాం, దట్ ఈస్ తప్పు, అది తప్పు మోడీ గారు మాట్లాడిందని. కాబట్టి విషయం స్పష్టంగా ఉన్నది, కానీ ప్రతిసారి పోయి మోడీతో గిలికద్దాలు పెట్టుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారం, ఆయనకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో అక్కడ ప్రచారం, ఆయన లక్ష్యం మాకు అటువంటిది లేదు. ఎవరి రాష్ట్రంలో వారి ప్రాబల్యం ఉన్న తర్వాత వారు వారి ఎంపీలను గెలుచుకొని వచ్చిన తర్వాత ఆ ఎంపీల సంఖ్య ప్రాతిపదిక మీద మన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడుతుంది, వాళ్ళే వచ్చి కలుస్తారు అంటున్నాం. మేమే నాయకత్వం వహిస్తున్నప్పుడు మీరు అన్నట్టు వస్తుంది. సో ఈ లోపు మోడీ కోపం రాకుండా చూసుకోవాల్సిన, మేము మోడీ కోపం ఎందుకు? మాకు అదే చెప్తాం, గజ్వేల్కి వచ్చినప్పుడు అని మేము గజ్వేల్కి ఆహ్వానించినాం ప్రధానమంత్రిగా. ప్రధానమంత్రిగా ఆహ్వానించినప్పుడు మన యొక్క బాధ్యత ఎట్టుంటుందండి? ఇంటికి చుట్టాన్ని పిలిచి తిట్టి పంపిస్తారా? కాబట్టి అప్పుడు ఆ మర్యాద ఉండే మర్యాద ఉంటుంది, ఎక్కడ మాట్లాడానో అక్కడ మాట్లాడతాడు. అంతే, ఆ రోజు అంతే అన్నాం, అంతే కరెక్ట్ మాట. మేము కాదని అంటున్నామా ఇప్పుడు? ఎస్, మనసులో ఇప్పుడు మాట మారింది కదా. ఏం మారలే, దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. అప్పుడు అన్నంత మాట్లాడతా. మేము ఆ రోజు వచ్చింది ఏంటంటే ఆయన ప్రధానమంత్రి కావద్దు అనేది ఎజెండా. కానీ ఆ రోజు వస్తున్నటువంటి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మోడీ, రైట్, మేము ఆహ్వానిస్తే మా దగ్గరకు వస్తే ఆ రోజు వచ్చినప్పుడు మీకు మాకు మేము వేరే కోరికలు అడుగుతలేము, మీ మనసులో మాకు కావాల్సింది స్థానం అని అన్నాం, తప్పే ఉన్నది అన్న. కాబట్టి రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీది మీదే మాది మాదే ఉంటది. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో కేరళ నుంచి ప్రారంభించి దాన్ని ఎక్కడ ముగిస్తారు? సో లెక్కలు చూసుకుంటున్నారు సోనరెడ్డి గారు, దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఎంతవరకు అవకాశం ఉన్నాయి ప్రాంతీయ పార్టీలకు? ఎందుకంటే వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయనే దాని మీద కదా రేపు బీజేపీ లేకుండా కాంగ్రెస్ లేకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అసలు సాధ్యమేనా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ మేజర్ ఉంది, ఆంధ్రలో కూడా రీజనల్ పార్టీ, తమిళనాడులో కూడా రీజనల్ పార్టీ, కేరళకు వచ్చేసరికి జాతీయ పార్టీ మేము ఉన్నాము, కర్ణాటకలో కూడా సెమీ ఉంది, రీజనల్ పార్టీ అనుకోవచ్చు అది, జాతీయ పార్టీ అంటే 8 చేసింది, మిగతాది కాంగ్రెస్ చేసింది. ఓవరాల్ చూస్తే ఇక్కడ బీజేపీ బలపరిచే వాళ్ళు తక్కువనే ఉన్నారు, యూపీ ఎన్డీఏని బలపరిచే వాళ్ళు సంఖ్య తక్కువ ఉన్నారు. ఇంతకుముందు శ్రీధర్రెడ్డి గారు చెప్తున్నారంటే డంకా బజాయించి మేము వస్తున్నాము అని, వస్తున్నాం అనే దానికి ఏ ఆధారాలు ఏ బేసిస్ లేవు. ఎందుకంటే ఆయన వాస్తవాలు తెలుసు, ఆయనకు కూడా ఈ వాస్తవాలు ఎట్టు తెలుసు అంటే ఇప్పుడు 5 దశల ఎన్నికలలో
బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంత చూపించాలో దాంట్లో లేదు అని చెప్పేసి అనేక విశ్లేషణలు వచ్చినాయి. అనేక విశ్లేషణలు వచ్చి మనం కాదు ఆయన కూడా ఒప్పుకున్నాడు, మేము అవసరం వస్తే భారతదేశంలో చిన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మోడీ గారు ప్రకటన చేశాడు. ఇప్పటికే 45 రీజనల్ పార్టీలతో పెట్టుకున్నాడు, ఒక పార్లమెంట్ సీట్ రోడ్డు పార్లమెంట్ 45 పెట్టుకున్నాడు, ఇంకా అవసరం ఇంకో 10 మంది కూడా పెట్టుకోవడానికి సిద్ధమని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఓపెన్గా ప్రకటించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మేము మైనార్టీలు ఉన్నాం, అవసరం వస్తే ఎవరైనా కలుపుకుంటామని చెప్పి ఆఫర్ చేయడం అంటేనే మేము మైనస్ ఉన్నామని పాయింట్. దానికి మన శ్రీధర్ రెడ్డి గారు ఏంటంటే ట్విస్ట్ చేసి లేదు ఎట్లా కాదు మేము 272 తక్కువ వస్తే వాళ్ళని కలుపుకుంటాం, మేము మాకు మాకే వస్తే అన్నట్టు వారు చెప్తున్నారు. పోయినసారికి ఇప్పటికీ 50% పైన డిఫరెన్స్ ఉంది. మోడీ గారి పరిపాలన జరగక ముందుకు మోడీ మే చాలా ఏమో చేస్తారనేది, ఆ తర్వాత 5 ఏళ్ళ పరిపాలన తర్వాత తగ్గుతున్న సీట్లు మనం గమనించాలి. తగ్గుతున్న సీట్లు ప్రాంతీయ పార్టీలకు లేకపోతే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని చోట్ల హెడ్ టు హెడ్ ఫైట్ ఉంది, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీ బలంగా యూపీకి వెళ్తే బీజేపీ తగ్గిని మాయావతి అఖిలేష్ కూటమి ఎక్కువ గెయిన్ అవకాశం ఉంది. మధ్యప్రదేశ్కి వస్తే బీజేపీ లూజ్ అయ్యేంత కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ అదే పరిస్థితి ఉంది. ఒరిస్సాలో బిజు పట్నాయక్ అడ్వాన్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మమత లూజ్ అయితే కొన్ని బీజేపీ పోతే కొన్ని కమ్యూనిస్టులకు కాంగ్రెస్లకు అక్కడ వచ్చే కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ సెకండ్ ప్లేస్ అంటే వెస్ట్ బెంగాల్ ప్రచారరీత్యా యాంటీ అట్లా ఒక వేవ్ తీసుకొస్తున్నారు. మేమంతా హిందువుల రక్షిస్తున్నాం, ఓటర్స్ చైతన్యం ఏ స్థాయిలో ఉందనేది మనం చూడాలి. దౌర్జన్యము స్టేట్మెంట్లు వీటి ఆధారంగానే కాదు. అట్లాగే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ అక్కడ తగ్గుతుంది వస్తుంది. ఈవెన్ గుజరాత్లో కూడా ఇదివరకు వచ్చిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీకి పోయినసారి పర్ఫార్మెన్స్ ఈసారి లేదు. ఒకటి రెండోది లేదు కాబట్టి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఏమి ఈ రెండింటి గ్యాప్లో నేను ఏమైనా ముందరకు రావడానికి నెట్టుకొస్తానని ప్రయత్నం చేస్తే ఇది కాంగ్రెస్కి వైపు పోకుండా మాకు ఇది ఫ్రంట్ ఉపయోగపడతాని ఆలోచన వీరు చేస్తున్నారు. ఇంకొక వైపు నుంచి ఏం అనాలిసిస్ ఉంది, ఎస్ మీరు ఈ కూటమి తీసుకొస్తే బీజేపీ వాళ్ళకు 3 కుప్పలు అయితే 2 పెద్ద కుప్ప ఎవరు 500 అవకాశం వచ్చే అవకాశం ఎందుకనండి ఎందుకనంటే ఒక మాట మొదటి నుంచి బీజేపీ తోటి కేసీఆర్ గారు సందర్భోచితంగా సపోర్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతి ఎలక్షన్ గానీ ఇతర పార్లమెంట్ లో జరిగిన సందర్భాలు ఇక్కడ ఆ మాట అనడానికి కారణం ఉంది. ఎందుకనంటే ఎంత బీజేపీని తిప్పితే అంత ముస్లిం ఓటు తన గెయిన్ కావాలి మన పార్లమెంట్ ఎలక్షన్లో. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడింది తప్ప సర్దుబాటు పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఎక్కువ మాట్లాడలేదు పేపర్లో చూసాం పార్టీ మారను అని ప్రాతిదాకన్నాయన తెల్లారి మారాడు. ఎక్కువ మాట్లాడితే తక్కువ జాయిన్ అయిన పరిస్థితి ఎక్కువ మాట్లాడుతున్నది ఊరికే అంతే అండి. ఎవరు మాట్లాడుతున్నారు మీరు కమ్యూనిస్ట్ పార్టీలు మీరు ఎక్కువ బీజేపీ మాట్లాడుతున్నారు నాకైతే. నేను ఇప్పుడు నేను మొన్న కూడా పోటీ చేశాను మళ్ళీ మన పార్లమెంట్ ఎలక్షన్ తిరిగాను. మీరు టీవీలలో మాడిపిస్తే పేపర్లో రాసి తప్పితే కమ్యూనిస్ట్ పార్టీలో అనే దేశంలో పాయింట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 543 సీట్స్ లో క్లోజ్ టు 280 సీట్స్ లో కాంగ్రెస్ అండ్ బీజేపీ స్ట్రైట్ కాంటెస్ట్ ఉంది. ఓకే ఓకే యాజ్ పర్ సర్వే వెన్ ఎవర్ దర్ ఇస్ అ స్ట్రైట్ కాంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ గివెన్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కి స్టేక్స్ లేవండి ఎక్కడ కూడా. వాళ్ళ వాళ్ళ రాజస్థాన్ లో ఐ హావ్ హర్డ్ మన ఒక మేజర్ లీడర్ మన గెహ్లాట్ గారి సన్ ఈజ్ గోయింగ్ టు లూజ్ బై హ్యూజ్ మార్జిన్ అని చెప్పేసి నిన్న నేను మాకు జనరల్గా వ్యతిరేకంగా రాసే పత్రికలో చూశాను నేను. ఓకే సి పార్లమెంట్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అసెంబ్లీ ఎలక్షన్. రాజస్థాన్ మధ్యప్రదేశ్లో మొన్న మేము ఓడిపోయినప్పుడు లీవింగ్ ఛత్తీస్గఢ్ క్లియర్ మార్జిన్స్ ఏం వాళ్ళకి రాలే. లుక్ ఎట్ ది ఓటింగ్ పర్సంటేజ్ ఇట్ వాస్ వెరీ నారో. ఒక చోట మాకు ఎక్కువ వచ్చినాయి ఓటింగ్ పర్సంటేజ్లో. కాబట్టి అక్కడ పార్లమెంట్ సంబంధించి యూఆర్ గోయింగ్ టు స్వీప్. మీరు ఉత్తరప్రదేశ్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు ఎస్పీ బీజేపీ బీఎస్పీ కంబైన్ 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లు ఎస్పీ బీఎస్పీ కంబైన్ గురించి వాళ్ళకి చాలా ఆతృత ఉంది. అంటే వాళ్ళు అక్కడ మమ్మల్ని దెబ్బ ఒకసారి ఆ ప్రయత్నాన్ని ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులలో అభ్యర్థులను ఎంచుకునే క్రమంలో మేము చేసినటువంటి చిన్న మిస్టేక్ అన్నాను. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలను బట్టి వాళ్ళు వచ్చినటువంటి పద్ధతిలో దే వుడ్ హావ్ గాట్ ఇట్. ఇక మేము ఉత్తరే కూర్చున్నాం వాళ్ళిద్దరు కంబైన్ పెట్టుకొని కూర్చుంటే మేము ఎట్లా ఓడిపోతామని. భారతీయ జనతా పార్టీ ఈజ్ అ ఫైటర్, మేము ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ. అక్కడ ఈ రెండు కంబైన్స్ని మొన్న వాళ్ళకి ఎంత విశ్వాసం లేకుంటే
వాళ్ళ అభ్యర్థులు ఓడిపోతున్నారు అని తెలిసి వాళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు ఎస్పీ బీఎస్పీ నుంచి, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ అయిపోయి వీక్ క్యాండిడేట్ అని పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీరు కామెంట్స్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాయి. ఈవెన్ ఇన్ ద నార్థన్ స్టేట్స్ ప్రతిపక్షాలు చాలా వీక్గా ఉన్నాయి, బీజేపీ వేవ్ నడుస్తుందని చెప్పేసి. రెండోది మోదీ వేవ్ తగ్గిందని చెప్పేసి మాట్లాడే వాళ్ళని నేను ఎట్లా వాళ్ళు కూడా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో, కమింగ్ బ్యాక్ టు సౌత్, మీరు మేము సికింద్రాబాద్ వేర్ విన్నింగ్ 6 సీట్స్లో భారతీయ జనతా పార్టీ ఈజ్ గోయింగ్ టు గివ్ సర్ప్రైజ్ టు తెలంగాణ రాష్ట్రంది. సరే కొంతమంది అంటున్నారు ఐదు కొంతమంది ఉంటాడు సీనియర్ రెడ్డి నీది అత్యాశ మీరు ఆగు మాట్లాడి నన్ను నేనంటే ఆయన కొంతమంది ఏమంటే మీరు అత్యాశ సీనియర్ రెడ్డి గారు ఒక రెండు సీట్లు మీరు గెలవచ్చు కానీ మీ దాంట్లో సెకండ్ వస్తారు అని చెప్పారు వీళ్ళ పార్టీ వాళ్ళే. ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీ ఉందా అని చెప్పినటువంటి సీఎం మనుషులు సెకండ్ వచ్చిందంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలోనే ఒకటే ఎమ్మెల్యే ఉన్న పరిస్థితులలో మొత్తం 16 మేము కొడుతున్నామన్న పరిస్థితులలో మీరు సెకండ్ దాకా వచ్చిందని మీరు ఒప్పుకుంటే నార్త్లో ఎట్లుండాలా, సెంట్రల్ ఇండియాలో ఎట్లుండాలా, వెస్ట్లో ఎట్లుండాలా, ఇలా బెంగాల్లో సెకండ్కి వచ్చారని మీరు చెప్తున్నారు. కమ్యూనిస్టులు పోయినారు కదా అక్కడ, కాంగ్రెస్ పార్టీని పట్టించుకుంటూ లేడు. కర్ణాటకలో వీఆర్ గోయింగ్ టు స్వీప్ ది ఎలక్షన్, టేక్ ఇట్ ఇన్ రైటింగ్, ఎన్నికల రోజు మళ్ళీ చర్చకు వస్తాను నేను చెప్తాను మీరు చూస్తారు నెంబర్. హార్డ్లీ దే విల్ గెట్ 1 or 2 seats ఇన్ కర్ణాటక. 14 కొన్ని సర్వేలు ఇచ్చి 100% నో 100% మేము చెప్తున్నాం 1 or 2 seats అన్ని మనం కొట్టేస్తాం. అంటే తమిళనాడులో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీలో ఒకటి లేదు. తమిళనాడులో నేను యూపీ గురించి మాట్లాడుతున్నాను ఆల్రెడీ, కర్ణాటకలో పూర్తిగా నన్ను చెప్పని కానీ సౌత్ గురించి అడిగారు. తమిళనాడులో ఇట్ ఈస్ మేము సంస్థాగతంగా అంత స్ట్రాంగ్ లేదు మీకు తెలుసు. లాస్ట్ టైం ఏడీఎంకే పొత్తుంది కాబట్టి అక్కడ యాంటీ స్ట్రాంగ్ అండ్ అన్నాడీఎంకే యాంటీ వేవేం లేదు. కరుణానిధి కానీ జయలలిత గాని లేనటువంటి ఎలక్షన్ మనం తొలిసారి చూస్తున్నాం, ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి విశేషాలు చెప్తున్నారు. స్టాలిన్ కుడ్ నాట్ రన్ ద షో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే హూమ్ ఆర్ ది సపోర్టింగ్ విత్ కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరెవరైతే సపోర్ట్ చేశారో పోయిన ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా స్వీప్ అయిపోయారు. ఇంకపోతే మీకు ఉంది చిన్న చిన్న స్టేట్స్. కాబట్టి నేనేమంటే వెదర్ ఇట్ ఈస్ సౌత్, నార్త్, ఈస్ట్ ఆర్ వెస్ట్, కేసీఆర్ రానివ్వండి, చంద్రబాబు రానివ్వండి, ఇంకో ప్రాంతీయ పార్టీ కోదాడు దారితే ఆయన పార్టీ లేదు. ఆయన ఏమో ఇక్కడ 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 పార్టీలో ఆయన ఎలక్షన్లు పెడితే 10 మంది లీడర్లు ఉన్న రోజు కార్లు వేసుకుని తిరిగేవాళ్ళు. పార్లమెంట్ సభ్యుడు పోటీ చేసేవాడు గద్దలేడు టీడీపీ తెలంగాణలో. వీళ్ళు జాతీయ పార్టీలు అని చెప్పుకుంటారు లేదా ఫెడరల్ ఎవరు పట్టించుకుంటారు? ఏంటంటే సామ్రాజ్యాలు నడిపి కుటుంబాల పార్టీ రాజకీయాలు చేసి ప్రజలను దోచుకున్న సంబంధించిన డబ్బుతోటి దేశవ్యాప్తంగా రాజకీయాలు చేసి స్టేక్స్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ అర్హత లేదు జాతీయ స్థాయిలో రాజకీయాలు. అనుభవం ఎంత అన్నారు, రేపు మీకు వచ్చే సీట్లన్నీ అన్నారు తొందరగా. ఎస్ రిష్ గారు, మా అనుభవం అంటే వాళ్ళే చెప్పారు. ఎందుకంటే మోడీ గారి అనుభవం ఎంత, పాపం పార్లమెంటే దూర్లేదు. ప్రథమం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి మళ్ళీ అంటున్నా 15 ఇయర్స్ పార్లమెంట్ అనుభవం కావాలి. పార్లమెంట్ లో పాపం కాలు అడ్మినిస్ట్రేటివ్ గవర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్ సీట్లు ఎన్ని వస్తాయనంటే సదరాన్లో మేము మొత్తం స్వీప్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్తున్నా. కాబట్టి 16 సీట్లు తెలంగాణలో మాకే ఉంటాయి, ఆంధ్రలో కూడా సీట్లు మాయే ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడైనా పార్టీల జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ప్రాంతీయ పార్టీలే ఆయన ప్రాంతీయ పార్టీల కూటమి వచ్చినప్పుడు 300 వచ్చినప్పుడు ఇంకా ప్రాంతీయ పార్టీలతో కలవకపోతే కాంగ్రెస్ కాబట్టి ఆయన చెప్పిన ఆయన లెక్క ప్రకారంగానే కాంగ్రెస్ రాదు అని ఆయనే చెప్తుండే. చంద్రబాబు బీజేపీతో పోతాడా లేకపోతే పడవల ఫ్రంట్ మాతో వస్తాడా ఫెడరల్ ఫ్రంట్ తోటే? ప్రాంతీయ పార్టీ కాబట్టి నేను చెప్తున్నాను. ఒరిస్సాలో మాకే ఉంటుందా ఒక సభ్యుడు? వెస్ట్ బెంగాల్ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీ నేను చెప్పారా? నేను అనలేదు, నర్సన్ అని అన్నాడు. ఒక పట్నాయక్ మీతో ఉంటాడు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి గతంలో మనం ఉంటే చెప్పేది కాబట్టి ఇప్పుడు ఇంత డిస్పరేట్ గా మాట్లాడుతున్నాం అర్థమైతుంది. కాబట్టి నిన్న మనం ప్రసంగం ఒక అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ అది 92లో చనిపోయినటువంటి అమరుణ్ణి
విమర్శించేటువంటి స్థాయి నీ స్థాయి ఎట్లా ఉన్నది అనేటువంటి ఎన్నికలలో నేను ఓడిపోతున్నా ధోరణి తప్ప ఇంకేమి లేదు. ఎందుకంటే రాజస్థాన్ విషయంలో ఖండించిపోయినా ఇక్కడ మాత్రం ఖండిస్తున్నారు. రాజస్థాన్ లో ఓడిపోయిన మాట వాస్తవమేనా? అదే విధంగా మధ్యప్రదేశ్ లో ఓడిపోయిన మాట యూపీలో మాకు బలం తక్కువ అవుతుంది అనేటువంటి పెద్ద రాష్ట్రాలు కాంగ్రెస్ వేచ్ గారు ఏం చెప్తారు? ఆయన అంతా కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని గతంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళని టచ్ చేస్తున్నారు కేసీఆర్ గారు వెళ్ళి. చూడండి, ఆయన ప్రయత్నం ఇప్పుడు నేను అనేది ఏంది, ఆయన ఎవరి దగ్గరికన్నా పోతాడు అవసరాన్ని బట్టి. కాంగ్రెస్ ఇయ్యాలా ఆయన ఎవరు? కర్ణాటక పోయిండు, ఆడ అలయన్స్ తోటి ఉన్నది జేడీఎస్ కాంగ్రెస్. కుమారస్వామిని కూడా కలుస్తున్నాడు. గతంలో కూడా ఏదైతే డిఎంకే పార్టీ ఉన్న స్టాలిన్ని కలిసిండు. ఆయన ఏందో నాకు అర్థం కాదు. ప్రతి దగ్గర పోవడం, పబ్లిసిటీ మాత్రం బాగా చేయించుకుంటుండు. మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది లెట్ దెమ్ అగైన్ సీ దట్. నాది ఒకటే పాయింట్ ఏంటంటే, ఫెడరల్ అంటున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీ బెదిరించినప్పుడు 40% సభ్యులు ఆయన బట్టి టచ్లో ఉన్నప్పుడు ఈయన ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఈయన అవకాశవాది అనేది అర్థమైపోయింది. రేపు మమతను కలవడానికి పోతే మమత అడగదా, ఏమయ్య బాబు నువ్వు ఫెడరల్ అన్నావు, రాష్ట్రాలకి అధికారాలు అన్నావు, నా మీద ఒక నరేంద్ర ప్రధానమంత్రి నా మీద కామెంట్ చేస్తే నువ్వు ఎందుకు కూరుకున్నావు అని అడగరా అంటే, నాయన కేవలం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి పంచాయతీలు ఎక్కువైతున్నాయని ఒక రౌండ్ కొట్టి వస్తుండు. ఏది దేశమంతా నేను తిరుగుతున్నా, నాకు పబ్లిసిటీ రావాలి, ఎందుకంటే పక్క రాష్ట్రమైన చంద్రబాబు ఆయన కూడా తిరుగుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు కూడా వేయకుండా, స్థానిక పరిపాలన గౌరవించకుండా, అర్జెంట్ గా ఆయన కొట్టుకుపోయినట్టు విజయంగా దొరకనట్టు రేపే ఫెడరల్ ఫండ్ ఏర్పాటు చేసి ఎల్లుండే ప్రమాణ స్వీకారం చేసినట్లు చెప్తున్నారు. స్థానిక సంస్థలు కూడా నిర్వీర్యం చేసిండీ, ఆడ కూడా డబ్బులు ఏమి అండి, అసలు ఒక్కటన్నా న్యాయంగా ఎన్నికలు జరుగుతున్నాయి? ప్రతిదీ కూడా ఓటర్లను కూడా కొనేస్తున్నాడు, గెలిచిన వాళ్ళని గెలేస్తున్నాడు. అసలు భారతదేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని నేను కూడా పోను, చూడను కూడా. ఆయన మెజార్టీ లేకుండా ఇతర శాసన సభలు కలుపుకోవాలి. ఇవాళ ప్రలోభాలు పెట్టి ఆయన నాకే గొప్పతనం ఉంది, నేనే నంబర్ వన్ అని చెప్తున్నాడు. ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు. సూచన సమయం వచ్చినాడు కేసీఆర్ మీద కేటీఆర్ మీద కూడా తిరగబడారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసింది విహెచ్ గారు, సుధీర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ నరసింహ రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎన్టీవీ.